ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు అతిపెద్ద ఆర్థిక కష్టం వచ్చి పడుతుంది అనేది ఇప్పుడు ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట. దీనికి కారణం గత ప్రభుత్వం చేసిన తప్పుదాలు అనుకోవాలా, లేదంటే గత ప్రభుత్వం పోతా పోతా అప్పుల కుప్పను జగన్మోహన్ రెడ్డి గారి ముందు పెట్టేసి వెళ్ళిపోయింది. అది కూడా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక కుప్ప పెట్టి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయన హామీ ఇచ్చిన నవరత్నాలు కానివ్వండి, ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించి అవన్నీ, దాని మీద ఆయన చాలా వరకు ఖర్చు చేయడం, ప్రజలకు ఆ పథకాలన్నీ వండి వార్చడం, అంటే ప్రజలకు ఎక్కడ అయితే పెద్దగా నొప్పి తెలియట్లేదు, ఒక రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఉన్న పథకాలను, చెప్పిన పథకాలను ఇమీడియట్గా హామీ చేయాలి. ఏది ఏమైనా ఒకవేళ ఏమన్నా కష్టం ఉన్నా చిన్న చితక కేంద్రంతో పోరాడి సాధించుకోవడం ఏదో చేయాలి తప్ప, హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల విషయంలో, అమలు విషయంలో వెనక్కి తగ్గకూడదు. ఏదో రాష్ట్రం అప్పుల్లో ఉందని చూపించో, గత ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నా ముందు పడేసి వెళ్ళిపోయింది, నేను చేయలేనను, ఇలా వంకలు సాకులు చెప్పకుండా చేయాలనుకున్న చేసి చూపించేసి తర్వాత దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, సరిపెట్టుకోవాలి అనేది. అయితే ఇప్పుడు ఈ అప్పుల వల్ల ప్రభుత్వ ఆదాయానికి పూర్తిగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే లోటు బడ్జెట్ రాష్ట్రం. సో ఇటువంటి నేపథ్యంలో జీతాల విషయంలోనూ, ఇవ్వాల్సిన పింఛన్ విషయంలోనూ కూడా ఇబ్బందులు ఎదురవుతాయి అనేది కొంతమంది ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట. ఎందుకంటే నెల నెల చాలా కష్టంగా మారుతున్న నేపథ్యంలో ఉద్యోగాలు, జీతాలు, అలాగే ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం మళ్ళీ ఇప్పుడు కొత్త అప్పు చేయడానికి తప్ప వేరే మార్గం లేదు ప్రభుత్వం ముందు. అందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కొద్దిమంది మంత్రుల సంతకాలతో ఒక ఆర్డినెన్స్ దస్త్రాన్ని ఇప్పటికే గవర్నర్కి పంపించారు అనేది ఒకే అయితే ప్రచారం సాగుతుంది. ఎందుకంటే కొత్తగా అప్పు పుట్టాలన్నా, లేదంటే అప్పు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఎఫ్ఆర్బిఎం పరిమితిని 3% నుంచి 5% పంపించాలి, పెంచాలి. పెంచుతూ దానికి చట్ట సవరణ చేసి, ఇమీడియట్గా చట్ట సవరణ చేస్తేనే అది పెంచేందుకు అవకాశం ఉంటుంది. అలా చేయాలి అంటే గవర్నర్ ఆమోదం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేస్తుందండి. అంటే ఆ అప్పుతో వీటన్నింటినీ వెళదీయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఆసరా పింఛన్లు కానీ, లేదంటే జీతాల విషయంలో కానీ వాటికి పెండింగ్ పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా అప్పు తీసుకురావాలి. అదే టైంలో కేంద్రం అనుమతి కూడా అవసరం. అది దేనికి సంబంధించి అంటే, ప్రతి ఏడాది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3% మాత్రమే అప్పు తీసుకునే వీలుంటుంది, దాన్ని 5% పెంచుకునేలాగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని. అంటే ఇలా అప్పులతో ప్రస్తుతం జీతాలు, పెన్షన్లు ఇచ్చుకుంటూ గడపాల్సిందే ప్రస్తుత పరిస్థితి. తర్వాత భవిష్యత్తులో ఏంటి అనేది, ఆ ప్రత్యేక హోదా విషయం ఏమన్నా ఒక కొలిక్కి తీసుకొస్తారా, దాని మీద కేంద్ర ప్రభుత్వం నిలదీయాలన్నా, డిమాండ్ చేయాలన్నా, ఇంకా అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంటే అది ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి చెప్తున్నారు. అలాగని చెప్పి అడగకుండా ఏమీ లేరు, ఖచ్చితంగా అడుగుతున్నారు. కాకపోతే ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పుల కుప్ప ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని నెట్టుకెళ్లాలంటే, రాష్ట్రాన్ని ముందుకు నెట్టుకెళ్ళాలంటే ఖచ్చితంగా అప్పు చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ముందుంది. దీనికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో వేచి చూడాలి. ఒక అతిపెద్ద కష్టం అయితే వచ్చి పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఆర్థికంగా అనేది ఇప్పుడు ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.